30 లక్షల రూపాయలతో గర్భిణీ స్త్రీల భవనాన్ని విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సమీపంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా గిరిజనుల ఆరోగ్యం కోసమే అన్ని వసతులు కల్పిస్తుందని ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ భద్రగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. गंधं विलेपयामि हरिद्रा कुंकुमं पूजयामि श्री महागणाधिपति पुष्पं पूजयामि ओम स्मघाय नमः यज्ञदंताय महाजपलाय नमः जगन्निकाय हलंबोधराय नमः विकटाय विघ्नराजाय नमः धूपमाद विष्णोऽध्यै च मम प्रभुकाय दीपकाय पुण्याय कमलहो समस्त सकुटुम्बाय समस्तः गामवासी समस्तः कालेन 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 नरगर अनि 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 स्त्री वसति भवन प्रारंभमुहूर्त मुहूर्त नेक्स्ट